आंध्र प्रदेश गंजाई की अड्डा मार्चेसर पवन कल्याण जगन को डब्बू पिछि पट्टुकुंदनी विमर्शिंचारु आंध्र यूनिवर्सिटी अराचकालकु अड्डा मार्चारनी एयू वीसी पै केंद्रं पेद्दलकु फिर्यादु चेस्तामन्नारु केंद्र पेद्दल सहकारंतो जगन अंतेत्तु लेस्तारंटू हेच्चरिंचारु जनसेनानी ఆంధ్రప్రదేశ్ హైయెస్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది చైల్డ్ పిల్లల ట్రాఫికింగ్ జరుగుతుంది 150 మంది పైచిలకు మిస్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ నుంచి దాంట్లో హైయెస్ట్ విశాఖపట్నం నుంచి మిస్ అయిపోయారు ఏం మాట్లాడతారు ఇవన్నీ ఇప్పుడు నన్ను తిడతారా బాధ్యత ఉండదా ముఖ్యమంత్రికి ఎంతసేపు బూతులు తిట్టడం నా నేను మూడు సార్లు పెళ్లి చేసుకుని నన్ను తిట్టడం తప్ప వాళ్ళు అనుకుంటారు నన్ను చాలా బాధపడతాను నేను అన్నీ బాధపడను నాకు చాలా మొలటండి మీరు తిట్టే కొద్దీ బలవంతుండి మీరు బాగా తిట్టండి బాగా బలపడతాను ఎందుకంటే నేను తిట్లు తింటంది నా మాడబెడ్డల కోసం మహిళల కోసం నన్నతమ్ముల కోసం ఆంధ్ర యూనివర్సిటీ ఏం చేశారు వైసీపీ కార్యాలయంగా చేశారు గంజాయి అమ్మకాలు సెక్యూరిటీ వాళ్ళు గంజాయిలు అమ్ముతారు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో వైసీపీ నాయకులు పుట్టిన రోజులు చేస్తారు మందు సప్లైలు విద్యార్థులకు మేము అండగా ఉంటాం అని చెప్పి హాస్టల్ ఫెసిలిటీస్ కి దాదాపు ఫీస్ పెంచేశారు 2500 ఉండే ఫీజు 3500 రూపాయలు చేశారు ఈ రోజున హార్టికల్చర్ బయోటెక్నాలజీ ఫిషరీస్ అగ్రికల్చర్ లాంటి కీలకమైన డిపార్ట్మెంట్లు తీసేశారు 1000 మంది అధ్యాపకుల అవసరమైతే ఈ రోజుకి దాన్ని నింపలేదు హెచ్ఆర్డి హ్యూమన్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ కి నేను ఖచ్చితంగా మీ గురించి ఆంధ్ర యూనివర్సిటీ బీసీ గురించి కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా తెలియజేస్తాం వాలంటీర్ వ్యవస్థ మీద సింహాచలం సింహాద్రి సాక్షిగా చెప్తున్నాను నాకు మీ మీద ద్వేషం లేదు మీరు నా సోదరులు సోదరీమణులు మీకు 5000 ఉద్యోగం వస్తే ఇంకో 5000 ఇవ్వాలనుకునేవాడిని తప్ప మీ ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు నేను ఎప్పుడు చెరగొట్టేవాడిని కాదు కానీ మీ చేత జగన్ తప్పులు చేస్తున్నాడు చాలా పెద్ద తప్పులు చేస్తున్నాడు మీరు కొన్ని డీటెయల్స్ అడగకూడదు ఆధార్ కార్డులు గాని ఎవరు ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఇవన్నీ మీకు షీట్ ఇచ్చేస్తున్నారు మీరు గుడ్డికి వెళ్ళిపోతున్నారు మీరు అడిగేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే అది ఎక్పోయేనే ఒక హైదరాబాద్ నానక్రామగూడలో ఉన్న సంస్థకి వెళ్ళిపోతుంది అది ఇంకో సంస్థలు కూడా ఉన్నాయి ఈ మధ్యనే దానికి సంబంధించిన ఒక మహిళ అధికారిని దాని సీఈఓ ఎవరో రిజైన్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారని తెలుస్తా ఉంది వైసీపీ నాయకులు ఢిల్లీకి వెళ్తే నాకు ఇంటర్వ్యూలు ఇవ్వలేదు మూడు రోజులు నన్ను నించోబెట్టారు నిలబెట్టారు వెయిటింగ్ పెట్టారని నేను ఎదవ కథలని చెప్తా ఉంటారు జగన్ నీకు ఒకరోజు చెప్తున్నా కేంద్రం చేత నేను ఆటలు ఆడించకపోతే అడుగు ఒక రోజు జగన్ ఎమ్మెల్యేల మీద జగన్ కి మద్దతు ఇస్తున్న దోపిడీ చేస్తున్న ప్రతి మైనింగ్ చేసి సహజ వనరులను దోస్తున్న కాంట్రాక్టులు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రతి ఒక్కరి ఫైల్ కేంద్ర ప్రభుత్వం మీ దగ్గర ఉంది త్వరలో ఏదో ఒక రోజున సమీప భవిష్యత్తులో కావచ్చు ఇంకొంచెం దూర భవిష్యత్తులో కావచ్చు ప్రతి ఒక్కరిది బయటికి వస్తుంది మీ చర్మాంకం స్థితికి మీరు చేరుకున్నా మేము చేస్తాం